బీబీజీ మీ నిజమైన సంపద. 21st సెంచరీ ఐఎస్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ ది రైట్ చాయిస్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అందరి కరతలాల ధ్వనుల మధ్యల సౌండ్ మధ్యల చప్పట్ల మధ్యల లేచి నిలబడతారో కూర్చుంటారో డాన్స్ చేస్తారో నాకు తెలియదు. ఆరు అడుగుల అందగాడు ట్రైనింగ్ ప్రోగ్రాంలను అదరగొడుతున్న మగధీరుడు వస్తున్నాడు మీ ముందుకు సుధీర్ సంద్రుడు. చప్పట్లు 1 2 1 2 3 1 2 1 2 సుధీర్ ఫర్ నెక్స్ట్ 20 మినిట్స్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం లైఫ్లో స్టేజ్ దగ్గర నిలబడి అంటే పోడియం దగ్గర నిలబడి మాట్లాడదాం అనుకుంటున్నాను. దానికి కూడా రీజన్ ఏంటంటే నేను కరెక్ట్గా 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి పాపం క్రికెట్ ఆడుతూ వెళ్ళి ఈరోజు ఇప్పటిదాకా మీరు నేర్చుకుని ఒక చిన్న క్లాస్ చెప్పేసి నేను క్లాస్ ముగిస్తాను. దట్ టు 15-20 మినిట్స్ జస్ట్ లైక్ టెట్ టాక్స్. అక్కడికి కూడా ఏంటంటే వినాలో వద్దని 2 మినిట్స్ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. ఆ అబ్బాయి అక్కడ క్రికెట్ ఆడుతూ బాల్ వెళ్ళి పక్కన ఫెన్సింగ్లో పడితే మనం మామూలుగా బాల్ ఎక్కడ పడినా అది కాలువలో పడినా వెళ్ళి తీసుకొని రావాలి, అంతేనా గేమ్ రూల్ అదే కదా. ఈ అబ్బాయి పాపం ఫెన్సింగ్ దగ్గర బాల్ పడేసరికి సరే బాల్ తీసుకొని రామని ఫ్రెండ్స్ అందరూ అంటే ఆ 4 బౌండరీ దగ్గర నిలబడుకోండి అతనే సరే బాల్ తీసుకొని వస్తాను అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ దేర్ షాక్ కొట్టి పడిపోయాడు. ఎందుకంటే ఫెన్సింగ్ దగ్గర ఒక వైర్ తగి దాని మీద పడేసరికి అది ఫెన్సింగ్ ఐరన్ కదా మొత్తం అది పాస్ అయ్యేసరికి షాక్ కొట్టింది. నేరుగా హాస్పిటల్ తీసుకెళ్ళంగానే అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెండ్ యు నో హీ లాస్ట్ హిస్ హ్యాండ్స్. ఇక్కడ కట్ అయిపోయి హ్యాండ్స్ కట్ అయిపోయిన తర్వాత ఐ మెట్ హిమ్ ఆఫ్టర్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ తర్వాత అతను కలిస్తే అతను దేంతో రాస్తున్నాడు తెలుసా, కాల్తో కూర్చొని రాస్తూ ఉన్నాడు. చాలామంది ఈరోజు నేను చాలామందిని చూస్తూ ఉన్నాను, చాలామంది కాళ్ళతో రాస్తుంటారు. ఈరోజు ఉదయం మన నిఖిల్ గారు కూడా ఒక వీడియో చూపిస్తే ఎస్ఐ కన్ అనే వీడియోలో చాలామంది చేతులు కాళ్ళు కళ్ళు లేకుండా చాలామంది మాస్టర్స్ దే ఆర్ ఛాలెంజ్ రియల్లీ ప్రూవ్ చేస్తున్నారు, దే ఆర్ ఛాలెంజింగ్ టాస్క్ తీసుకొని ప్రూవ్ చేస్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది మనం అన్నీ ఉన్నా కూడా చిన్న చిన్నవి నెగ్లెక్ట్ చేస్తుంటాం. ఆ బాడీలో అన్ని పార్ట్స్ ఇంపార్టెంటే, నాకు అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి తెలుసా, చేతికుండే ఈ ఫింగర్స్ అలాగే ఈ కళ్ళు. మనం చాలా వరకు మాట్లాడేది నోటితో కంటే ఎక్కువ మనం దేంతో మాట్లాడుతూ ఉంటామంటే అబ్జర్వ్ చేయండి. ఇందాకటి నుంచి నేను కానీ ఎవరన్నా సార్లు పిలవాలంటే ఎలా పిలుస్తాను తెలుసా, అవునా, లేకుంటే కళ్ళతో పిలుస్తుంటాం. చాలా వరకు నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో మనం యూజ్ చేసేది ఏమిటంటే నాకు తెలిసి ఐస్ ప్లస్ హ్యాండ్స్. మీరు ఈరోజు కూర్చొని రాస్తూ ఉన్నారు కదా, జస్ట్ ఇమాజిన్ ఆ ఫింగర్స్ లేకపోతే రాయడం ఈజీయే కష్టమా. ఇది జస్ట్ ఫింగర్స్ అనుకుంటే, ఆ జస్ట్ అనే పదం కూడా ఎందుకు వాడుతున్నాడు, ఒకవేళ ఫింగర్స్ అనుకుంటే మానవ జీవితంలో కూడా అలాంటి ఫింగర్స్గా ఉండే హ్యూమన్ రిలేషన్స్ గురించి ఈరోజు నా క్లాస్ అండి. మనకి తెలియకుండా ఇవి ఎంత హెల్ప్ చేస్తాయో, మన జీవితాల్లో కూడా మానవ సంబంధాలు మనకి ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే మన జీవితం ఎంత బాగుంటుందో, ఈ 10 ఫింగర్స్ లాగా నేను 10 టిప్స్ చెప్పి వెళ్ళిపోతాను. ఇస్ దట్ ఓకే, ఎస్ ఆర్ నో? ఇందాక చాలామంది స్పీకర్లు ఎంత డబ్బు సంపాదించారు కానీ కాటికి వెళ్ళే ముందు 4 మాత్రం కావాలని, ఆ 4 ఎలా సంపాదించుకోవాలో 4 మనం ఎలా ఉండాలో ఈరోజు నేను చెప్తాను. నేర్చుకునేదానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? జస్ట్ 10 గన్ షాట్ పాయింట్స్ అంతే. ద ఫస్ట్ పాయింట్, వీ కెనాట్ చేంజ్ పీపుల్ వితౌట్ దేర్ కోఆపరేషన్. ద ఫస్ట్ పాయింట్, వీ కెనాట్ చేంజ్ పీపుల్ వితౌట్ దేర్ కోఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఈ మధ్య నా దగ్గరికి, నేను సైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను, నా దగ్గరికి కౌన్సిలింగ్ ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి అనకూడదు కానీ ఒక పర్సన్ వచ్చారు, వాళ్ళు ఆవిడ తీసుకొని వచ్చింది. ఇది మామూలుగా పట్టాభిరామ్ గారు సార్ చెప్తున్నప్పుడు ఆయన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్, కానీ నా లైఫ్లో కూడా జరిగింది. ఏంటంటే వాళ్ళు ఆవిడ తీసుకొని వచ్చింది. మా హస్బెండ్ స్మోకింగ్ ఎక్కువ అడిక్ట్ అయినారని ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్న. పక్కన ఆయన కూర్చొని, ఎలా కూర్చొని అంటే కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చొని, నువ్వేదో మానిపిస్తూ ఉంటా కదా అన్నాడు. సార్ నేను అడిక్షన్ని క్యూర్ చేయలేనండి, నేను మామూలుగా సైకాలజీ చిన్న చిన్న కౌన్సిలింగ్స్ ఇస్తుంటాను, పీపుల్ని మోటివేట్ చేస్తుంటాను. లేదు, మా ఆవిడ చెప్పింది నువ్వేదో అడిక్షన్ చూపిస్తూ ఉంటా కదా, మార్చి చూద్దాం. నాకు ఇప్పుడు భయం ఎవరికి కదులుతుందంటే ఆయనకి భయం కలగట్ల, నాకు భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అతని కోఆపరేషన్ లేకుండా నేను మార్చగలుగుతానా? ఈరోజు ఇంపాక్ట్కి రావాలని మీరు అందరూ వచ్చారు. ఈ లేదు మారుస్తారండి చూద్దాం, ఉండు ఏం మారుస్తారు చూద్దాం అంటే ఎవరైనా మారుతారా? మేము చెప్పగలిగింది 1%, 99% ఎవరు కోఆపరేషన్ కావాలి? ఇప్పుడు ఒక వుడ్ అక్కడ ఉంది, దాన్ని నేను కట్ చేయాలంటే దాని కోఆపరేషన్ కావాలా? నాకు అవసరం, నాకేం కావాలి, ఒక రంపో ఉంటే సరిపోతుంది. థింగ్స్తో ఏమన్నా చేయాలంటే నాకు కోఆపరేషన్ పర్లేదు, కానీ మనుషులతో వర్క్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ థింగ్ ఏంటి? కోఆపరేషన్. ఈరోజు మీరు ఏ విషయాలైనా తీసుకోండి,
ఫస్ట్ మనకు కావాల్సింది వాళ్ళలో కనుక సపోర్ట్ చేయాలనే నేచర్ లేకుంటే, చాలామంది చూడండి ఇంట్లో ఒరే నీకు 100 సార్లు చెప్పాను నీకు బుద్ధి రాదురా అంటారు, 100 సార్లు ఒకేలాగా చెప్పారు, వారికి అర్థమయ్యేలా ఒక్కసారి చెప్పుంటే ఇప్పటికి మారిపోయిండేవాడు. అర్థమైందా? మన ఇంట్లో చిన్నప్పటి నుంచి తిడతా ఉంటారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు అమాత్రం పుడుతుందా? ఎప్పుడు ఉదయం 10 గంటలకు లేస్తావు, అసలు ఉదయం 10 గంటలకు సూర్యుని చూడడం ఎంత పాపం నీకు తెలుసా అంటుంటారు. వాడు అవునా ఓకే, వాడు జీవితంలో డిసైడ్ అయిపోయి ఉంటాడు ఇంకా మా నాన్న అలాగే అంటుంటాడు, మా అమ్మ ఇలాగే అంటుంటుందని. ఇప్పుడు వాళ్ళ కోఆపరేషన్ ఉంటే మీరు చెప్పే ఒక్కొక్క మాట ఆనిముత్యంలాగా లేకుంటే వజ్రంలాగా వాళ్ళ జీవితాన్ని వెలుగుని తీసుకొని వస్తున్నారా? అది ఫస్ట్ థింగ్. యూ కెనాట్ చేంజ్ పీపుల్ వితౌట్ దేర్ కోఆపరేషన్, ఫస్ట్ వన్. సెకండ్ వన్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ లాజిక్స్, దే ఆర్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్. హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ నాట్ బేస్డ్ ఆన్ లాజిక్స్, దే ఆర్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్. ఎలాగ చెప్పచ్చా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ రూమ్లో లైట్లు ఉన్నాయా? ఫ్యాన్స్? లాజిక్స్ అంటే ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వెళ్ళడం, ఇలాగే వెళ్ళాలి, ఇలాగే చేయాలి. అవును, మ్యారేజెస్లో ఎప్పుడైనా అగ్రిమెంట్ రాసుకుంటారా? ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలని అగ్రిమెంట్స్ ఏమైనా రాసుకొని చేస్తారా, లేకుంటే ఎమోషనల్గా అండర్స్టాండింగ్ ఉంటుందా? అండర్స్టాండింగ్ అంతే కదా. ఇప్పుడు స్టార్ట్ అయిన అగ్రిమెంట్, నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తా. మన ఇంట్లో కూడా చిన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ వర్షన్ వాడతారు, ఎలా అంటే నువ్వు ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను, నువ్వు ఇది చేయకపోతే నీకు ఇది ఇవ్వను. అంటే ఏంటంటే లాజిక్స్. కానీ నేను ఒక చిన్న విషయం అడుగుతాను, ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, ఇప్పుడు దాదాపుకి ఈ హాల్ కట్ట ఒక 10 సంవత్సరాలు అయింది, అవునా? 10 సంవత్సరాల్లో ఆ ఫ్యాన్ ఎప్పుడైనా, ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రాంలు దాదాపుగా నెలకు ఒక 2-3 ఇక్కడ జరుగుతూనే ఉంటాయి, అంటే సంవత్సరానికి ఒక 50 జరిగాయి అనుకోండి, ఈ హాల్ కట్టి 10 ఏళ్ళు అయింది, మొత్తం ఎన్ని ప్రోగ్రాంలు జరుగుంటాయి లెక్క ప్రకారం? ఒక 100 జరుగుంటాయా? ఇప్పుడు ఆ ఫ్యాన్ వచ్చి అరే 10 సంవత్సరాల నుంచి నన్ను ఇలాగే పెట్టారు, ఆ స్విచ్ చేస్తే ఇలాగే వస్తుంది, నా ఫ్యాన్ స్విచ్ మార్చొచ్చు కానీ ఆ ఫ్యాన్ ఎప్పుడైనా అడగద్దా మనల్ని? ఫ్యాన్కి ఏంటంటే స్విచ్ చేస్తే అది ఆటోమేటిక్గా తిరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ మైక్ మాట్లాడుతున్నాను, మైక్ ఒక్క లాజికే తెలుసు, నా వాయిస్ని కన్వర్ట్ చేసి ఎనర్జీగా ఇవ్వడం. స్విచ్ అంటే ఇప్పుడు నేను లైట్కి ఒకటే తెలుసు, నేను స్విచ్ చేయగానే ఎలక్ట్రిసిటీ దాని నుంచి పాస్ అయ్యి లోపలికి ఎలక్ట్రిసిటీ స్ప్రెడ్ చేయాలి అంటే దాన్ని తెలిసింది, దానికి ఎమోషన్స్ ఉండవు. కానీ మనుషులకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంతమందికి ఇక్కడ రసగుల్లా అంటే ఇష్టం? తినేవాళ్ళు, వెరీ గుడ్. పుట్టి రాన్స్డౌన్. నీ పేరు తల్లి? మమత. నీకు రసగుల్లా అంటే ఇష్టం, ఓకేనా? నీ పేరు తల్లి? నీ పేరేనమ్మా ఫస్ట్? ఈ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి మౌనిక, మమత. ఓకే, ఒక పని చేద్దాం, ఇంపాక్ట్ క్లాసులకు వచ్చాలి కదా, రేపు ఈవినింగ్ ఆ మమతకి మౌనిక రసగుల్లా పార్టీ ఇద్దాం అనుకునింది. తెలుసా రసగుల్లా పార్టీ అంటే? మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే దావత్ ఎప్పుడు ఇస్తున్నావు, పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? దావత్ అంటే మళ్ళీ మీరు ఏదో ఇలా ఊహించుకోబాకండి, దావత్ అంటే ఏదో మాంసం పెట్టి లేకుంటే ఇలా మంచి పార్టీ కోసం, అవునా? అలా మౌనిక ఏం చేసిందంటే మమత అని ఇంటికి పిలిచింది, నేరుగా మమత ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళంగానే రసగుల్లా అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, రసగుల్లా ఫేమస్ ఎక్కడ? ఏ స్టేట్ రసగుల్లా ఫేమస్? బా మీ అందరికీ తెలుసా, మన దగ్గర రసగుల్లా యాక్చువల్గా 20-30 గ్రామ్స్ ఆర్ 50 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. బెంగాల్లో ఎంత ఫేమస్ అంటే అది ఎక్కడ పడితే అక్కడ తీసుకురాకూడదు, దాని రసగుల్లా వెయిట్ ఎంత ఉంటుందంటే 200 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఈ అమ్మాయికి రసగుల్లా అంటే ప్రాణం, మమతాకి. మౌనిక ఇంటికి వెళ్ళింది, మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఇంటికి వస్తే మర్యాదలతో చంపేస్తాం, ఆమె రైటర్ రాంగ్? తినకపోతే కడుపు కోసమని లోపల పెడతాం, అంత మర్యాద మనకి. సో ఆ రోజు నేరుగా మమత మౌనిక ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టింది. మౌనిక ఒక్కసారిగా ఆనందంలో రా, మన ఇద్దరు ఇంపాక్ట్లో కలిసాం కదా, అసలు చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్పి అన్ని షేర్ చేసుకుంటున్నారు. ఇంతలో మౌనిక వాళ్ళ మదరు నేరుగా రసగుల్లా డబ్బా తీసుకొని అక్కడ పెట్టింది. అథెంటిక్ రసగుల్లా ఎక్కడి నుంచి? వెస్ట్ బెంగాల్ నుంచి. దాంట్లో 200 గ్రామ్స్ ఉంటుంది ఒక్కొక్కటి రసగుల్లా, దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా మిగిలితే ఇంకా దొరికితే గన్నేరు పప్పు కూడా పెట్టి తీసుకొని చేస్తారు బాగా. సో అలా ఈమె ప్రేమను కలిపి మరి, ఏది మౌనిక ప్రేమను కలిపి మరి మమత తీసుకొని వచ్చి పెట్టింది ఆ డబ్బా అక్కడ పెట్టింది. పెట్టంగానే ఇంకా మన హోస్టింగ్ ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా 2 రసగుల్లా తీసి గిన్నెలో వేసి ఆ లిక్విడ్ ఉంటుంది కదా అది కొద్దిగా వేసి నేరుగా మమతాకి ఇచ్చింది. ఒక్కసారిగా అసలే రసగుల్లా లవర్ చూడంగానే బా సూపర్ భలే ఉందని చెప్పి నేరుగా ఒకటి తినింది. 200 గ్రాములంటే కడుపు కొద్దిగా, కడుపుకు లిమిట్ ఉంటుంది కదా, కళ్ళకి లిమిట్ లేకపోయినా కడుపుకు లిమిట్ ఉంటుంది. రెండోది కూడా ఇంకా తీసుకొని తినింది. ఇంతలో మౌనిక వాళ్ళ మదర్ ఇంట్లో నుంచి వచ్చింది, ఏంటమ్మా అయిపోయి అప్పుడే ఒక్క నిమిషం ఉండని చెప్పి ఇంకో 2 పెట్టింది. అంటే కడుపు నిండిపోయింది, అదేంటమ్మా మౌనిక పెడితే తిన్నావు, మా ఇంటికి వచ్చావు, నేను వాళ్ళ మదర్ని నేను ప్రేమతో పెడితే తినవా? అయినా ఇది తీసుకొని వచ్చింది ఆమె కాదు, నేను షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చింది, ఆమె కేవలం నేను ఇన్వైట్ చేసింది, నేను తీసుకొచ్చా, అప్పుడు నేను పెడితే నువ్వు తినాలి కదని చెప్పి ఇంకా మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా 2 స్వీట్లు వేసింది తినేసింది. అంతలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా, అమ్మ రావచ్చా ఇంటికి, ఇన్విటేషన్ ఉందా?
మనకి మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా అతిథులు వస్తే బయట తెలుపు కొడితే, బయట దేశాలు ఎక్కడైనా అతిథులు వస్తే తెలుపు కొట్టేసి వాళ్ళు బయట అడుగుతారు, ఎందుకు వచ్చారండి, ఏమన్నా వర్క, అయితే ఓకే లోపలికి రండి, లేకుంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అంటారు. కానీ భారతదేశంలో మాత్రం ఎవరు ఎలాంటి ఇష్టం లేని అతిథి వచ్చినా కూడా లోపలికి రండి, ఇష్టమో కష్టమో అతిథిని మాత్రం గౌరవించడం మన సాంప్రదాయం. నేరుగా నన్ను లోపలికి పిలిచారు. మనం ఎవరన్నా మన ఇంటికి వస్తున్నప్పుడు మన ఇల్లు ఒక అద్భుతంలాగా మెరిసిపోతూ ఉంటుంది తెలుసా. ఎప్పుడైనా మీ ఇల్లు చూడండి ఎంత చండాలంగా ఎంత భయంకరంగా ఉంటుందో. రేపు ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే ఒక్కసారిగా మీ ఇల్లు ఎంత బాగా మారుస్తారంటే మొత్తం సర్దేసి ఆ ఇల్లు మీ ఇల్లా పక్కింటి వాళ్ళు అర్థం కాదు, అంత నీట్గా అరేంజ్ చేస్తారు. ఆమె రైటర్రా, అది మీరు చేయలేండి, మీ పేరెంట్స్ బాగా చేస్తుంటారు. ఆ రోజున ఇంటికి వెళ్ళేసరికి ఇంత ఇల్లంతా చాలా బాగుంది. నేరుగా ఇంటికి వెళ్ళా, ఇంటికి వెళ్ళంగానే నేను ఒకసారి అమ్మ నేను ఇంపాక్ట్ జరిగింది ఎలా జరిగింది అన్నీ మాట్లాడుకొని ఏంటమ్మా రసగుల్లా తింటున్నా ఒక్క నిమిషం అని చెప్పి నా ప్రేమ కొద్ది నా అభిమానం కొద్ది ఇంకో రెండు రసగుల్లా పెట్టి మమతాకి ఇచ్చా. అప్పుడు మమత పరిస్థితి ఏంటి, సార్ తినమంటారా చచ్చిపోమంటారా. అవును నాకు చిన్న విషయం అర్థం కావట్లేదు, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది లేకుంటే మైక్ మాట్లాడితే ఈ పని చేస్తుంది, లాజిక్ అంతే ఇదే చెయ్యాలి. కానీ ఫస్ట్ రసగుల్లా ఇచ్చినప్పుడు తనలో ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ అన్నీ ఉన్నాయి, సెకండ్ రసగుల్లాకి ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ పెరిగిందా తగ్గిందా, తగ్గింది. ఐదో రసగుల్లాకి పోయింది. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ లాజిక్స్, దే ఆర్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్. ఈ రోజు నుంచి మీరు హ్యూమన్ రిలేషన్స్ గెలవాలంటే ఫస్ట్ అవతల వాళ్ళ ఎమోషన్స్ మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి, అర్థమైందా. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. ఈ రోజు నుంచి ఆ సీక్రెట్ మెయిన్ చేయండి. అంతేగాని మీరు చాలామంది ఇంట్లో తల్లిదండ్రులు ఎలాంటి రూల్స్ అప్లై చేస్తారంటే నువ్వు ఇది చేస్తే నేను ఇది ఇస్తా, నువ్వు ఇలా కంప్లైంట్ చేస్తే ఇలా చేస్తా అని చెప్పి ఎప్పుడు అలా మాట్లాడుతుంటే అవతల వాడు అర్థం చేసుకోలేడు. ఇది సెకండ్ పాయింట్. మూడోది నేను చెప్పడానికి మీకు నాలుగు విషయాలు చెప్తాను. ఈ రోజు నుంచి హ్యూమన్ రిలేషన్స్ మీరు గెలవాలంటే ఒక ఫార్ములా అప్లై చేయండి. ఆ ఫార్ములా ఏంటంటే రెంట్, RENT, రెంట్. నాలుగు పాయింట్లు అదే. రెంట్లో ఫస్ట్ లెటర్ R స్టాండ్స్ ఫర్ రెస్పెక్ట్. ఏంటది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మామూలుగా మా సతీష్ గారితో మాట్లాడుతూ ఉంటాను. సాయి సతీష్ తెలుసా మీకు, తెలుసా తెలీదా, సాయి సతీష్కి నాకు మంచి బాండింగ్ ఉంది. మేమిద్దరం కలిసి ఒక దగ్గరికి వెళ్ళాం, ఎక్కడికి, ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాం. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సాయి సతీష్కి మీలాగే చాలా నెట్వర్క్ ఉంది, ఓకేనా, నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ పలకరిస్తూ ఉన్నారు. పలకరిస్తున్నప్పుడు వెంటనే నేను వచ్చి సాయి సతీష్ని కొద్దిగా, ఏ సాయి సతీష్ మావాడే, అబ్బా ఈయన ఇంత సాధించాడా అని చెప్పి అతనికి తెలిసిన సర్కిల్లో నేను పక్కన నిల్చొని రెస్పెక్ట్ తగ్గిస్తూ ఉంటే సాయి సతీష్కి నాకు రిలేషన్ ఎలా ఉంటుంది. ఈరోజు మీరు అబ్జర్వ్ చేశారు లేదో, చాలామంది స్పీకర్స్ వస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా గురువుల్ని కలిసినప్పుడు ఫస్ట్ మనం ఇలా దండం పెట్టడం కంటే ఈరోజు చాలామంది స్పీకర్స్ వస్తున్నప్పుడు మా ట్రైనర్స్ అవ్వచ్చు మీరు చాలామంది వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు, అది కూడా ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. ఐఎమ్ రైటర్. ఇప్పుడు నేను సతీష్ గారిని ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ ముందు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడానంటే నాకు సతీష్ గారికి రిలేషన్ ఎలా ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈ రోజుల్లో చాలామంది ఎందుకు హ్యూమన్ రిలేషన్స్ తగ్గిపోతున్నాయంటే ఫస్ట్ ఆ రెస్పెక్ట్ ఎలా ఇచ్చిపుచ్చుకోవడం తెలియట్లేదు. ఐఎమ్ రైటర్. ఫస్ట్ ఈరోజు నుంచి R స్టాండ్స్ ఫర్ రెస్పెక్ట్. నెక్స్ట్ E స్టాండ్స్ ఫర్ ఏంటో అదేంటంటే ఈ చాలా సింపుల్ అండి. ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్కి ఒక యాక్సిడెంట్ అయింది, నేను యాక్సిడెంట్ అయ్యి వాడు ఆల్మోస్ట్ చావు బతికల మధ్యలో ఉన్నాడు. నేను వాడిని చూడ్డానికి వెళ్ళాను, ఒక్కసారిగా నేను ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ ఉన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకో అబ్బాయి వచ్చి, అరే ఏడోకరా ప్లీజ్, ఏం కాదు వాడు, హీ విల్ బి ఆల్ రైట్, ప్లీజ్ డోంట్ క్రై లైక్ దిస్ అని చెప్పి నన్ను, దాన్ని ఏమంటారు, ఓదార్చడం అంటారా, సింపతి అంటారా, ఏమంటారు, ఓదార్చడం. కానీ ఇంకో ఫ్రెండ్ వచ్చి ఏమన్నాడంటే, అరే బెస్ట్ ఫ్రెండ్ ఏమన్నా ప్రాబ్లంలో ఉంటే అది డెత్ బెడ్ మీద అంటే హాస్పిటల్ ఐసీయూలో ఉండి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలుగుతానరా, నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయని చెప్తే ఇతను నిజంగా రియల్ ఫ్రెండ్ అనుకోవాలా, ఇతను రియల్ ఫ్రెండ్ అనుకోవాలా. బోత్ ఆర్ రియల్ ఫ్రెండ్స్, కానీ ఎవరు నా ఎమోషన్స్ని బాగా అర్థం చేసుకున్నారు, దాన్ని ఏమంటారంటే ఒకతను నా మీద జాలి చూపించాడు, ఇంకొకతను బెస్ట్ ఫ్రెండ్ ఐసీయూ బెడ్ మీద ఉంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆ బెస్ట్ ఫ్రెండ్ అనుభవించి నాతో ఒక మిర్రర్ ఇమేజ్ లాగా చూశాడు. దాన్ని ఏమంటారంటే గెటింగ్ ఇన్ టు సమ్మన్ షూస్, వేరే వాళ్ళ షూస్లోకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు అలా అర్థం చేసుకోగలిగితే హ్యూమన్ వాల్యూస్ ఎప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అది ఎలాగో మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఆఫీస్ నుంచి భర్త లేటుకు వచ్చాడు అనుకోండి, మామూలుగా
భార్య ఏమి అడిగిందంటే, అండి ఈరోజు ఈవినింగ్ సినిమాకి వెళ్దామని చెప్పి అడిగింది. ఆ రోజు ఏదో మీటింగ్ ఉండి భర్త కొద్దిగా లేటుకు వచ్చాడు. ఏది ఆఫీస్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మీటింగ్ జరిగింది, ఆ రోజు లేటుకు వచ్చాడు. యాక్చువల్గా ఏమని మాట ఇచ్చాడు, ఆయన 7 గంటలకు వస్తా అన్నాడు, 8 గంటలకు షో బుక్ చేస్తున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ ఆయన 8:30కి వచ్చాడు. అప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, మీరందరూ మ్యారీడా, మీరందరూ ఫ్యూచర్ని ఎందుకు ప్రెడిక్ట్ చేస్తున్నారు ఇప్పుడే, అవునా? మీరు గొడవ జరగద్దని ఏదో మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఏమైనా జరిగిందో చూశారో నాకు తెలియదు, కానీ గొడవ జరుగుతుందన్నారు. కానీ నేను ఒక చిన్న విషయం చెప్తాను, ఆ ఒక్క సెకండ్లో ఆ వైఫ్ కనుక ఏమంటే నన్ను సినిమా తీసుకెళ్తా అన్నారు, కానీ నాకు తెలిసి అక్కడ ఏదో ఆఫీస్లో ఎమర్జెన్సీ వర్క్ వల్ల మీరు రాలేకపోయారు, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ దట్ సిచ్యువేషన్ అంటే, అప్పుడు వాళ్ళ మధ్య రిలేషన్ పెరుగుతుంది తగ్గిపోతుందా? ఐమ్ రైట్ అర్ రాంగ్? మీరు ఎప్పుడైనా చదవకుండా లేకుండా మీరు ఏమైనా తప్పు చేసిరాగానే ఇంట్లో ఒక చిన్న విషయం చూడండి, మీరు ఎప్పుడైనా ఏదైనా తప్పు చేయగానే ఇంట్లో వాళ్ళు వెంటనే వచ్చి, ఎందుకు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేస్తావు, ఆ మాత్రం నీకు అర్థం కాదని అడుగుతుంటారు, అవునా? అప్పుడేంటి, మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నావా, ఎంపతైజ్ చేస్తున్నావా, లేకుంటే కమాండ్ చేస్తున్నావా? ఎప్పుడైతే హ్యూమన్ రిలేషన్స్ పెంచుకోవాలంటే, ఈరోజు నుంచి అమ్మా నాన్న దగ్గర కూడా ఎంపతైజ్ అంటే, మీరు ఆర్యా సినిమా చూసారా? చూసారా చూడలేదా? ఎంతమంది చూసారు? పార్ట్1, వెరీ గుడ్. ఆర్యా సినిమాలో స్టార్టింగ్ నుంచి హీరో వచ్చి హీరోయిన్కి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ వచ్చి నో 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 అని చెప్తూ ఉంటుంది, అవునా? కరెక్ట్గా ఎండింగ్లో, నాకు చాలా ఇష్టమైన ఇన్సిడెంట్ ఇది, ఎండింగ్లో ఒకసారిగా హీరో ఒక చిన్న గేమ్ ఆడతాడు. ఏంటంటే ఒక్క 2 మినిట్స్ ఒక గేమ్ ఆడదాం. ఆ గేమ్ ఏంటంటే, కొద్దిసేపు నువ్వు ఆర్యా, కొద్దిసేపు నేను గీత అని చెప్పి, ఆర్యా పొజిషన్లో ఉండే గీత అక్కడ నిలబడుకొని ఉంటే ఒకసారిగా ఆర్య హీరో దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పంగానే వెంటనే గీతా పొజిషన్లో ఉండే ఆర్య ఆ ఇన్సిడెంట్ ఏమంటే నో అని చెప్పంగానే హీరోయిన్ హీరో ప్లేస్లో ఉండి ఒకసారిగా ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడో ఎప్పుడైతే ఫీల్ అవ్వగలుగుతుందో ఆ రోజు అమ్మాయి ప్రపోజ్ చేయగలిగింది. అర్థమైందా? ఈరోజు నుంచి తల్లిదండ్రులు మన మీద ఎంత బాధ, మొన్న మా ఫ్రెండ్ ఒక అబ్బాయి, నా వయసే, నేను అబ్బాయి పేరు చెప్పను, కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఏమైందంటే 28 ఏళ్ళకి he didn't get any job, still he was fighting for something and he had all the bad habits anni unnai. Appudu vaalla nanu roju tirutunnadu, emani are nee minimum common sense ledha enduku ila chestunnu ani cheppi tirutu unnadu. Ventane aa abbai em chesadante ma nanu enduku ila tirutunnadu ani cheppi naa daggariki vachi he started scolding him like anything. నేను అప్పుడు అనుకున్నాను అయిపోయింది అంతా బాగానే ఉందని చెప్పి నేను ఒక చిన్న విషయం అడిగాను, మామ నీకు ఎప్పుడు జాబ్ వస్తుందని. దెన్ ఈ సెడ్ వితిన్ 6 మంత్స్ ఐమ్ గోయింగ్ టు గెట్ ద జాబ్ అన్నాడు. ఓకే బాగానే ఉంది, 6 మంత్స్ తర్వాత జాబ్ వస్తే ఏం చేస్తాను, వెంటనే పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తాను, ఆటోమేటిక్గా నాకు ఫ్యామిలీ ఉంటుంది, నేను పిల్లలు అందరితో హ్యాపీగా ఉంటాను. అవును, నీకు ఎంతమంది పిల్లలు కావాలనుకున్నాను? సార్ నాకు ఇద్దరు కావాలన్నాను. ఎవరెవరన్నాను? అబ్బాయి పాప అన్నాడు. వెరీ గుడ్. అబ్బాయి పేరెంట్ అన్నాడు రాకేష్ అన్నాడు. అమ్మాయి పేరెంటే సుచిత్ర అని పెట్టుకుంటాను. మొత్తం అసలు అంత బాగా క్లారిటీ ఉంది నాకు కూడా లేదు, వాడికి మాత్రం క్లారిటీ ఉంది. సరే నేను వెంటనే ఒక చిన్న సిచ్యువేషన్ అడిగా, మామ ఒక చిన్న విషయం చెప్పు, జస్ట్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మామ ఆయన విషయం, నాకు ఒక చిన్న విషయం చెప్పు, రేపటి రోజున మీ అబ్బాయి కూడా నువ్వు బాగా చదివిస్తావు, ఎందుకంటే నీకు ఒక విజన్ ఉంది, నువ్వు బాగా చదివిస్తావు. చదివించిన తర్వాత 24 ఏళ్ళ చదువు అయిపోయిన తర్వాత హీ స్టార్టెడ్ ఫైండింగ్ సమ్ జాబ్ అండ్ హీ వాజ్ అనేబుల్ టు గెట్ దట్, నేరుగెళ్ళి జాబ్ కోసం ఎదుగుతూ ఉన్నాడు. ఆఫ్టర్ 6 ఇయర్స్ స్టిల్ ఆఫ్టర్ దాట్ టైమ్ ఆల్సో ఈ డిడ్ గెట్ ఎనీ జాబ్. తర్వాత ఫ్రెండ్స్తో సోషల్ మీడియా ఎఫెక్ట్స్ వల్ల, ఇందాక మాధవ్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదో ఎఫెక్ట్స్ వల్ల హీ కంప్లీట్లీ స్పాయిల్డ్ హిజ్ లైఫ్. అప్పుడు నువ్వు వెళ్ళి చెప్తున్నప్పుడు అప్పుడు నీకు ఎలా ఉంటుందని చెప్పంగానే వితిన్ దట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ హీ స్టార్టెడ్ థింకింగ్ దట్ అరే చాలా బాధేస్తుందిరా అన్నాడు. అయితే ఒక్క విషయం చెప్పు, ఇప్పుడు మీ నాన్నగారు నిన్ను తిట్టడం రైటా రాంగా అని అడిగాను. రైటా రాంగా? ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టారంటే ఒక్కసారి గెట్ ఇన్ టు దేర్ షూస్ అండ్ థింక్ ఇన్ దట్ వే, డెఫినెట్లీ మీ లైఫ్లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవండి. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను పాస్ట్ 8 ఇయర్స్ నుంచి నా లైఫ్లో నా సర్కిల్లో అందరితో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లై చేస్తున్నాను, కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ విన్ దట్. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. ఈ స్టాండ్స్ ఫర్ ఎంపతి. ఎన్ స్టాండ్స్ ఫర్, నేనే చెప్తాను, నేనే చెప్పాలి కాబట్టి, నాటీ. ఎన్ స్టాండ్స్ ఫర్ నాటీ. Be naughty in any relationship. Be naughty in any relationship. Naughty ante ikkada endante, chinnappudu meer LKG nunchi intiki vachinappudu evarto ellanni ekkuga panchukune vallu, daddy mummy. Ela ante mummy na balpam odu kottesadu, mummy na pencil odu kottesadu mamma ani cheppi anni evarto share chestuntaru. Meer rhymes nechukunte first vachi cheppindi evariki? Meer entha naughty ga unnaru kabatti mee intlo mee bonding entha baagunda baaledu. Dantlo two things antaru, అదేంటంటే మీ ఫ్రెండ్స్లో కూడా చూడండి, ఎప్పుడైతే
కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆడుతూ పాడుతూ ఉంటారో వాళ్ళ బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చాలామంది సీరియస్గా స్ట్రిక్ట్గా ఉంటారు, నువ్వు ఇలా ఉండు నేను ఇలా ఉంటా. నాటీనెస్ లేకుంటే ఏ రిలేషన్షిప్ గెలిచినట్టు ఇప్పటిదాకా చరిత్రలు ఎక్కడ లేదండి. బీ నాటీ విత్ యువర్ రిలేషన్ ఎనీవన్, అది హస్బెండ్, వైఫ్, ఫ్రెండ్, ఎవరైనా సరే నాటీనెస్ ఉండాలి డెఫినెట్గా. దెన్ లాస్ట్ టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ ఏంటి? అని కొడితే అది మీరు ఇంటికి వెళ్ళి మమ్మీ నన్ను ఇప్పుడు తప్పని కొట్టారని చెప్తారు ఎవరన్నా? రోడ్డు మీద ఫ్రెండ్స్తో ఏదైనా కామెంట్స్ చేస్తున్నప్పుడు అది వెళ్ళి ఇంటికి చెప్తారా? రోడ్డు మీద మీరు బైక్లో జీరో కట్టింగ్ చేస్తున్నప్పుడు చెప్తారా? అంతెందుకండి, మీకు మంచి విషయాలు జరిగితే దాన్ని కూడా 10% తీసుకెళ్ళి చెప్తారు, 90% చెప్పరు. మిగతా అది నెగిటివ్ ఎవరైనా చెప్తారా? హానెస్ట్గా మాట్లాడితే చెప్పరు కదా. అప్పుడు మీకు మీ పేరెంట్స్కి ట్రాన్స్పరెన్సీ ఉందా? ఉందా? మీ బెస్ట్ ఫ్రెండ్స్కి మీకు ఎందుకు బాండింగ్ పెరగద్దా చెప్పచ్చా? మీరు ఏం జరిగినా ఎవరితో షేర్ చేసుకుంటారు? ఒకడుంటాడు, ఒక్కడుంటాడు మన సోల్మేట్. ఏంటంటే మావా ఈరోజు అక్కడికి వెళ్ళాను, అక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే వాడు అవునా సూపర్ మావా నాకు తెలుసు నువ్వు అలాంటి నాకు తెలుసు. ఇప్పుడు ఇద్దరిలో ట్రాన్స్పరెన్సీ ఉంటే మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఎస్ ఆర్ నో? హానెస్ట్గా మాట్లాడతాను. గుండెలు మీరు చేసుకొని లిస్ట్ అవుట్, మీ దగ్గర ఎంతమంది అలాంటి పీపుల్ ఉన్నారు? నా దగ్గర దాదాపుగా ఒక 70-80 పీపుల్ ట్రాన్స్పరెంట్ పీపుల్ నా దగ్గర ఉన్నారు. ఎందుకంటే నేను అలాగే షేర్ చేసుకుంటూ వాళ్ళు నాకు అలాగే షేర్ చేసుకుంటూ ఈరోజు నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ నేను చనిపోతే ఆ నలుగురు సినిమాలాగా దాదాపుగా అన్ని 100 మంది నాకు తెలిసి ఫస్ట్ మా గురువు గారికి వస్తారు, దాని తర్వాత మా ట్రైనర్స్ అందరికీ రావడానికి కారణం ఏంటి? ఆ ట్రాన్స్పరెన్సీ మేము మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆ రిలేషన్లో మేము ఉన్నామండి. అర్థమైందా? ఈరోజు మీ ట్రాన్స్పరెన్సీ మీరు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు? ఫేస్బుక్లో మెయింటైన్ చేస్తారు, వాట్సాప్ స్టేటస్లో మెయింటైన్ చేస్తారు. అన్నిటికంటే వర్స్ట్ థింగ్ ఏంటంటే, సారీ టు సే దిస్ సార్, మొన్న ఈ మధ్య అవును మొగుడు పిల్లలు గొడవలు పడితే రోడ్డు మీద కొచ్చి కొట్టుకుంటే బాగుంటుందా, ఇంట్లో 4 గొడవల మధ్య సర్దు పెట్టుకుంటే బాగుంటుందా? మీ అందరూ ఇండియన్స్, అందులో తెలుగు సాంప్రదాయం మీరు అందరూ బాగా పాటిస్తారు కాబట్టి మీ అందరూ బాధ తెలుసు ఇంట్లో కొట్టుకోవాలి. కానీ ఈ రోజుల్లో ద వర్స్ట్ పార్ట్ ఈస్ దే డోంట్ నో హౌ టు షేర్ దేర్ ఎమోషన్స్. నేరుగొచ్చి స్టేటస్ ఎలా పెడతారు తెలుసా? డిఫరెంట్గా థర్డ్ పర్సన్కి అర్థం కాకుండా పెడతారు. ఎవరికైతే అర్థం కావాలో వాడికి మాత్రం అర్థం అవుతుంది ఆ స్టేటస్. ఎందుకు అవుతున్నారు మీరందరూ? ఆల్రెడీ పెట్టేశారా? అర్థమైందా? ఫేస్బుక్లో ఈరోజు సగం మంది డైవర్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఫేస్బుక్ స్టేటస్ పెట్టేంత టైంలో వాళ్ళు కనుక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఈ పాటికి డివోర్స్ అనేది ఎక్కడ ఉండదండి. నేను గ్యారంటీగా చెప్తాను, వాళ్ళిద్దరు ఫేస్బుక్లో కూర్చొని స్టేటస్లో పెట్టుకొని నువ్వు ఇలా చేసావు, నేను వంట చేస్తే మా ఆయన నన్ను మెచ్చుకోలేదని చెప్పి అది వెళ్ళి స్టేటస్లో పెట్టే ముందు ఏమండి ఒక్కసారి మీరు మెచ్చుకుంటే నాకు చాలా బాగుంటుందని చెప్పింది అనుకోండి, రెండోసారి బాగలేకపోయినా ఈమె చాలా బాగుందని మెచ్చుకుంటేనే మెచ్చుకోడు. దాన్ని ఫేస్బుక్ స్టేటస్లో పెడితే 62 లైక్లు, 72 షేర్లు, లేకుంటే 3 కామెంట్లు వస్తే దానివల్ల మీకు ఒరిగేదే ఉంది? అర్థమైందా? మీరు ఫ్రెండ్స్తో గొడవపడినా కూడా ఫస్ట్ ఎవరికి తెలుస్తుందంటే ఆ ఫ్రెండ్కి తెలియడానికి మీరు దాదాపుగా తీసుకెళ్ళి 300 మందికి తెలియజేస్తారు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఈరోజు నుంచి ఆ ట్రాన్స్పరెన్సీని సోషల్ మీడియాలో మెయింటైన్ చేయడం కంటే ఫస్ట్ ఆ పర్సన్తో మెయింటైన్ చేయండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. అర్థమైందా? దీస్ ఆర్ ద 6 పాయింట్స్. లాస్ట్ ఒక 2 చెప్పొచ్చా? ఎక్కువ చెప్పను, టైం లేదు అందుకని. సరే లాస్ట్ 4 వరుసగా చెప్పేస్తాను. ఫస్ట్ ది వాట్ ఎవర్ ద వర్డ్స్ యు ఆర్ యూజింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నా దగ్గరికి చాలామంది, నేను యాక్చువల్గా మెంటర్షిప్ కూడా కండక్ట్ చేస్తున్నాను. మెంటర్షిప్ ఏంటంటే ఆ పిల్లల్ని నేను దత్తత తీసుకుంటాను. ఏ పిల్లల్ని? వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చి మా పిల్లల బిహేవియర్లో బాగాలేరని చెప్పారనుకోండి, నేను వాళ్ళని తీసుకొని దత్తత తీసుకొని ఎవ్రీ వీక్ నేను క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాను. ఆ పేరెంట్స్ వచ్చేమంటారంటే, సార్ మేము చెప్తే మా పిల్లలు వినట్లేదు, మీరు చెప్తే ఎందుకు వింటున్నారన్నారు. అప్పుడు నేను చెప్పాను, మీరు చెప్పే దాంట్లో పద్ధతి లేదు, నేను చెప్పే దాంట్లో పద్ధతి ఉందన్నాను. మీరు చెప్పే దాంట్లో ఏం పద్ధతి ఉందన్నారు. అప్పుడు నేను అడిగాను, సార్ నాకు ఒక విషయం చెప్పండి, మీరు పిల్లల్ని ఉదయాన్నం లేపడానికి మీరు ఏం చెప్తారని అడిగాను. వెంటనే ఆయన స్టార్ట్ చేశాడు ఏమని, వాడంతే సార్, వాడంత విధం ఇంకొళ్ళాడు, మా నాన్న నాకు చెప్తే నేను హ్యాపీగా లేస్తున్నాను, వాడు చూడండి ఎప్పుడు పెద్దగా పడుకుంటాడు, స్కూల్కి లేపాలంటే వ్యాన్ వచ్చినా కూడా వీడిలాగే చేస్తున్నాడు, ఒరే ఒక్కసారి లేయిరా అని చెప్పి నేను చెప్తాను సార్ అని చెప్పి ఆయన అన్నాడు. ఏది? ఉదయాన్నే నిద్ర లేవడానికి వాళ్ళ నాన్న ఇంత పెద్ద చాట పడతాను చెప్పాడు. అవునా? నేనైతే ఏం చెప్తాను తెలుసా, వెంటనే మార్నింగ్ ఒక్కసారిగా నాకు చిన్న విషయం చెప్పండి, ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఫ్యాన్ తిరుగుతుందా, ఫ్యాన్ తిరిగేటప్పుడు ఇప్పుడే వచ్చి నేను స్విచ్ ఆన్ చేశాను, ఏది మార్నింగ్ వచ్చి స్విచ్ ఆన్ చేశాను, అప్పుడు మీరు వచ్చి ఫ్యాన్ కింద టచ్ చేశారు అనుకో, వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా? ఫస్ట్ అప్పుడే ఆన్ చేసినప్పుడే ఫ్యాన్ కింద వచ్చి టచ్ చేశాను, వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా? చల్లగా ఉంటుంది. 5 తర్వాత ఫ్యాన్ తిరుగుతూ ఉన్నప్పుడు వెళ్ళి ఆపి ఒకసారి చెక్ చేశాను, ఏమవుతుంది? కొద్దిగా వేడిగా ఉంటుంది. సాయంత్రం 8 వచ్చి ఒకసారిగా ఆ తిరుగుతున్న ఫ్యాన్ ఆపేసి ఒకసారి చెక్ చేశాను, ఏమవుతుంది? అవునా?
అలాగే మనుషుల బ్రెయిన్ కూడా ఉదయం నుంచి రాత్రి దాకా వర్క్ చేస్తూ వర్క్ చేస్తూ రాత్రి బాగా హీట్ అయిపోతే ఎక్కువ చదివినా ఏం గుర్తుపెట్టుకోలేనన్నా. అందుకని ఒక్క చిన్న విషయం చేద్దాం, ఎక్కువద్దు. రేపు కరెక్ట్గా ఒక 4 డేస్ పాటు ఉదయాన్ని నిద్రలేద్దాం. అది ఏం చేయాలంటే 4:30కి వద్దు, జస్ట్ 5:30కి నిద్రలేద్దాం. అంటే నువ్వు నార్మల్గా లేసే 7 కంటే 1.5 అవర్ ముందు లేసావు అనుకో, నీ బ్రెయిన్లో సాయంత్రం పూట 2 గంటలు చదవాల్సిన కంటెంట్ ఇప్పుడు కరెక్ట్గా 1/2 గంట చదివితే నీ బ్రెయిన్ లేకపోద్ది. ఏం చేయొద్దు, ఒక 4 రోజులు ప్రాక్టీస్ చేద్దామని చెప్పి, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు పడుకో అని చెప్పి నేను చెప్పాను. ఇప్పుడు ఏది బాగుందండి, ఫస్ట్దా సెకండా? రెండు. నా ఇంటెన్షన్ ఏంటి, వాడు ఉదయం నిద్ర లేవాలి. వాళ్ళు నాన్న ఇంత పెద్ద లిస్ట్ చదవడం గ్రేటా, నేను అతన్ని ఎగ్జైట్ చేసే విధంగా చెప్పడం గ్రేటా? రెండిట్లో ఒకే వర్డ్, కానీ చెప్పే మాటల్లో డిఫరెన్స్. మనల్ ఇంట్లో ఏదన్నా తప్పు చేస్తే ఆ తప్పును మాత్రమే తిడతారా, ముందు చేసిన తప్పులన్నీ కలిపి తిడుతుంటారా? అప్పుడు మీకు డాడీ కోపం వస్తుందా? అలా కాకుండా చాలా మంచి విషయం ఏంటంటే, పాస్ట్ మిస్టేక్స్ని ఎప్పుడైతే, ఇది 8th పాయింట్, దయచేసి మీ ఫ్రెండ్స్ రిలేషన్లో కానీ, మీ హస్బెండ్ వైఫ్ రిలేషన్స్లో కానీ, మీ ఫ్యామిలీ రిలేషన్స్లో కానీ, మీ సరౌండింగ్స్ ఎవరితోనైనా పాస్ట్ జరిగిన మిస్టేక్ని మీరు కనుక పాయింట్ చేశారు అంటే మాత్రం ప్రజెంట్లో మీ రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒకసారి లేట్కి వచ్చాడు, మీరు వెంటనే, మా యాక్చువల్గా మా గ్యాంగ్లో కూడా ఇది ఫస్ట్ చాలా వరకు ఉంటుంది, ఎవరన్నా లేట్కి వచ్చే పనైతే వాడిని, అరే నువ్వు లేట్కి వస్తావు ఎప్పుడు అని చెప్పి ట్యాగ్ చేస్తారు. అప్పుడు వాడికి ఎలా ఉంటుంది, ఇంకోసారి రైట్ టైంకి రావాలనుకున్నా కూడా మీరు ఎలాగ ట్యాగ్ చేస్తారు కదా, నాకేముందని చెప్పేసి వెంటనే అతను లేట్కి వస్తాడా టైంకి వస్తాడా? అర్థమైందా? అంటే ఏంటి, మనం ట్యాగ్ చేసే మాటలు, పాస్ట్ మిస్టేక్స్ మీరు ఎప్పుడైతే పాయింట్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్ అంతా అలాగే ఉంటుంది. సో లాస్ట్ బిఫోర్ దట్ 9th పాయింట్, నేను ఈ మధ్య చాలా బాగా ఇన్స్పైరింగ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. కైట్ ఫెస్టివల్ జరిగితే ఒక చిన్న కుర్రాడు, ఇది ఒక బుక్లో చదివాను యాక్చువల్గా, ఒక చిన్న కుర్రాడు నేరుగా వాళ్ళ నాన్న అడిగి దాదాపుగా 55 రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద పతంగం ఒకటి తీసుకొని వచ్చాడు. 55 రూపాయలు అప్పట్లో అంటే చాలా పెద్ద విషయం. నేరుగా పతంగం తీసుకొని వచ్చి కైట్ ఫెస్టివల్ అన్ని పతంగాలు ఎగురుతుంటే ఇతను కూడా తీసుకొచ్చి ఎగిరేశాడు. ఒకసారిగా ఎగురుతున్నప్పుడు ఆ కొడుకు కళ్ళల్లో ఆనందం చూడాలి, చాలా ఎగ్జైట్గా ఉన్నాడు. నేరుగా ఆ తండ్రిని, డాడ్ చూడు నా పతంగం ఎంత బాగా వెళ్తుందని చెప్పి ఎగ్జైట్మెంట్లో మాట్లాడుతూ ఉన్నాడు. అలా చాలా ఆనందంగా ఉండే కొడుకును చూసి ఆ తండ్రి ఇంకా ఆనందపడుతున్నాడు. అలా ఎగిరేస్తూ చాలా ఎత్తుగా ఎగరంగానే ఇతని దగ్గర దారం అయిపోయింది. వెంటనే వాళ్ళ నాన్ని, నాన్న నువ్వు దారం ఇస్తావా లేకుంటే ఇది ఇంకా ఎత్తుకెగరాలంటే ఏం చేయాలన్నాడు. వెంటనే వాళ్ళ నాన్న చేశాను, ఇంకొద్దిగా దారం తీసుకొని వచ్చి ఇంకొద్దిగా ఎత్తుకెగిరే విధంగా చేశాడు. వాడు ఎగిరిన తర్వాత చూసి, నాన్న ఇదేంటి నాన్న అంతకంటే పైకి వెళ్ళట్లేదు, నేను ఒక పని చేస్తాను దీన్ని కట్ చేస్తాను అప్పుడు ఇంకా పైకి వెళ్ళొద్దు అన్నాడు. వెంటనే వాళ్ళ నాన్న ఏం మాట్లాడకుండా ఓకే అని చెప్పి పక్క నుంచి ఇలా కట్ చేశాడు. కట్ చేయంగా నేరుగా పైకి వెళ్తుంటే ఇతని కళ్ళల్లో చాలా ఆనందం, ఈ బాబు కళ్ళల్లో చాలా ఆనందం. నేరుగా అలా ఎగిరి ఎగిరి కొంత దూరం తర్వాత అది నేరుగా కిందకు వచ్చి ఒక అపార్ట్మెంట్లో కిటికీలో ఇరుక్కుపోయింది. వెంటనే వచ్చి, ఏంటన్నా అలా ఇరుక్కుపోయిందంటే, అరే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ తాడు కిందకు అటాచ్ అవ్వకపోతే మనం అటాచ్ అయినంతకాలం మనం గాల్లో చాలా సేఫ్గా ఉంటాం. ఎప్పుడైతే అది తెగిపోతుందో అది నేరుగా కిందకి ఎలా వస్తుందో మానవ జీవితం కూడా. ఎప్పుడైతే అమ్మ నాన్న గురువు ఎప్పుడైతే మనం కనెక్టెడ్లో ఉంటామో ప్రపంచంలో ఎత్తుకెదిగినా ఒదుగుంటాం. ఎప్పుడైతే వాళ్ళతో డిస్కనెక్ట్ చేసి వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పెడుతూ ఉంటామో మీరు ఎంత సక్సెస్ సాధించినా మీ జీవితం ఏదో ఒక రోజు అలా నాశనం అయిపోతుంది చెప్పి ఆ రోజు అబ్బాయికి ఆ కొడుకు ఆ తండ్రి చెప్పారండి. ఈరోజు ఇక్కడికి వచ్చే చాలామంది మధ్యాహ్నం స్వామి బోధమాయనందర్ గారు ఆయన తీసుకొని వచ్చిన ఆ లేడీని, ఆ మేడం గారిని నేను TV 5లో చూశాను. ఆ ఇంటర్వ్యూలో కూడా ఇలాగే చెప్పారు. సో మనం ఎంతున్నా కూడా ఫస్ట్ ఆ హ్యూమన్ రిలేషన్స్ని, మీరు అమ్మ తిట్టింది నాన్న తిట్టారు లేకుంటే టీచర్లు ఇలా అన్నారు ఫ్రెండ్స్ ఇలా అన్నారని ఆ రిలేషన్స్ ఎప్పుడైతే మర్చిపోతారో, ఈ రోజు నుంచి ఫస్ట్ ఆ రూట్స్ని మాత్రం మర్చిపోతే రేపటి రోజు మీరు సక్సెస్ సాధిస్తారు. కానీ 1 ఫైన్ డే మీ ఫాల్ ఇంతే ఘోరంగా ఉంటుందని రియలిస్టిక్ ఎగ్జాంపుల్ అది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, అర్థమయ్యా ఇప్పుడు దాకా 9, ఎస్ ఆర్ నో? 10th వన్, మై బెస్ట్ థింగ్, ఇంపాక్ట్ ఎప్పుడు ఇచ్చేది అది ఏంటంటే, ఆల్వేస్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ వెన్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఎనీ వన్. అర్థమైందా? హ్యావ్ ఎ స్మైల్. ఇప్పుడు ఒకరు వస్తున్నారు, ఇప్పుడు ఒకరు ఎదురు, అంతెందుకు మీకు ఎప్పుడైనా బ్యాచెస్ ఉన్నప్పుడు చూడండి, ప్లెజర్గా ఉంటే మీరు బాగా అంటే అందరితో బాగా ఇంటరాక్ట్ అవుతారా, పెయిన్గా ఉంటే ఇంటరాక్ట్ అవుతారా? సో మీకు ప్లెజర్కి పెయిన్కి అర్థం కాలేదు కదా నేను చెప్తాను. ఒక గ్యాంగ్లో 6 ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఫన్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ గ్యాంగ్లో జాయిన్ అవ్వాలనుకుంటారా? ఒక 4 ఉంటారు, ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఏం సంబంధం లేదు అందరిలాగే. అసలు ఎలాంటి మొహాలు అంటే చూస్తే మనకి ఎక్కడ వాళ్ళకి ఏమన్నా క్యాన్సర్ ఇలాంటి రోగాలు ఉన్నాయనిపించే విధంగా ఉంటుంది వాళ్ళ ఫేసెస్. మీరు ఏ గ్యాంగ్లోకి వెళ్తారు? ఇప్పుడు ఎవరన్నా వస్తున్నారు, వచ్చేటప్పుడు ఫస్టే మీరు ఒక స్మైల్తో, అంతెందుకు ఇప్పుడు మీరు నవ్వుతుంటే నాకు ఇంకా చెప్పాలనిపిస్తుందా వద్దనిపిస్తుందా అలా అని చెప్పి 2 రకాల నవ్వులు ఉంటాయి. ఒకటి కింద పడంగానే మీరు, ఇంకోటి అరే
అర్థమైందా? ఈ రోజు నుంచి వెన్ యు ఆర్ మీటింగ్ పీపుల్ ఆర్ వెన్ యు ఆర్ గ్రీటింగ్ పీపుల్ ఆర్ వెన్ యు ఆర్ గోయింగ్ టు ఇంట్రాక్ట్ ఎనీవన్, జస్ట్ హ్యావ్ దిస్ పవర్ఫుల్ వెపన్, దట్ ఈస్ దిస్ ఈస్ మై 10th రూల్. ఆల్ దిస్ రూల్స్ ఇఫ్ యూ కెన్ అప్లై, యువర్ లైఫ్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ అప్లైయింగ్ ఫర్ ద పాస్ట్ 8 years ఇన్ మై లైఫ్, సో దట్స్ వాట్ ఐ హ్యావ్ అన్ రైట్ టు టీచ్ ఆల్ దిస్ రూల్స్ టు యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇఫ్ ఐ బిట్ డిలే, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆర్ గురుజీ. ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నామన్న ఆ 10 values నాకు ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఆ రూట్స్ ఎవరంటే ఈరోజు ఇంపాక్ట్ సంస్థ మా గురువు గారు అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫోన్ నెంబర్ ఇవ్వండి. లాస్ట్ ఇయర్ అడిగితే ఇవ్వలేదు, ఎందుకంటే అప్పుడు పెళ్లి కాలే కాబట్టి. ఈసారి ఇచ్చేస్తాడు ఇంకా. 888-61-3871. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఐ రిక్వెస్ట్ బీబీజీ లయన్స్ క్లబ్, ఆవోపా వాసు క్లబ్, ప్లీజ్ కమ్ ఆన్ ది డేస్. బీబీజీ జంపా ఉన్నారు, వంశీ ఉన్నాను కదా, యా రైట్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ కమ్ ఆన్. చాలా అలసిపోయారు ఏంటండి, చెప్పట్లేవు, ఏం లేదు, అంత కష్టపడి 48 minutes మాట్లాడాడు, రైట్. ఓకే, లాస్ట్ 2 speeches ఉన్నాయి, ఓపిక ఉందా, క్లోజ్ చేయాలా, ఏదో ఒకటి చెప్పండి తొందరగా. కానీ నేను చెప్తున్నాను కదా, రేపు మార్నింగ్ కనుక మీరు రాకుంటే లైఫ్లో చాలా పెద్ద మిస్ అయిపోతారు, చాలా పెద్ద మిస్ అవుతారు. అయితే రేపు మార్నింగ్ నేను ఒక పని చేయదలుచుకున్నాను. యూ కెన్ బ్రింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి ఆల్సో, నో రిజిస్ట్రేషన్, నథింగ్, అసలు ఎప్పుడు లేదు కదా, డైరెక్ట్ లోపలికి వచ్చేసేయండి. అండ్ టుడే ఏదో జరిగిందో, చిన్న మిస్టేకో లేకపోతే జరగకుండా అందరికి కూడా భోజనం ఉంటుంది, దట్ ఈస్ మై ప్రామిస్. ఈరోజు కూడా చెప్పి తెచ్చాం కదా, బయట నుంచి తెచ్చాము, ఏదో తెచ్చాము, అరటి పళ్ళు తెచ్చాము, ఏదో తెచ్చాము. ఓకే, మేము కూడా ఇలాగే వచ్చినాం అప్పటి నుంచి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ యువ శక్తి కీ.